హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ సో క్యాట్ ఇన్ఫినిటీ క్యాట్ అనేది మీకు తెలిసిందే ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం స్కూల్స్ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్ అండ్ ఐ గాట్ నైన్టీ నైన్ పర్సెంట్ పర్సెంటైల్ ఇన్ క్యాట్ అండ్ కృష్ణ సార్ గాట్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్సెంటైల్ ఇన్ క్యాట్ నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్ సార్ టీచర్స్ ఎల్ఆర్ సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ ఆస్ డిఐ లాజికల్ రీజనింగ్ డేటా డ్యాట్ దాంతో పాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సార్ టీచ్ చేస్తారు అండ్ ఎలాంగ్ విత్ దిస్ అంటే మేము క్యాట్లో పర్సంటేజ్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు మేము క్యాట్ రాసినది టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ ప్రాంతంలో తర్వాత విడిడ్ ఎంబీఏస్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్ ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఇది సెవెంత్ బెస్ట్ బీ స్కూల్ ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం తర్వాత సార్ కృష్ణ సార్ ఐసీసీ బ్యాంక్లో పనిచేస్తున్నారు అండ్ నేను ఐ వర్క్ డిన్ ద కార్పొరేట్ ఫర్ ఎనదర్ క్లోజ్ టు టెన్ ఇయర్స్ అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్ సో ది దర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బి స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండండి తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు నేను టెన్ ఇయర్స్ పనిచేశాను ఆల్ దీస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్ అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఏ దగ్గర కూడా అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం జీడిపిఏకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్ ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్ అందుకనే వెన్ వి డిసైడెడ్ టు లాంచ్ దిస్ వీ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఏ రైట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సి వాళ్ళకి సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ కూడా నేను అవైలబుల్గా గా పెడతా యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటర్న్స్ ప్రిపరేషన్ ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది అండ్ ఆల్ దిస్ జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇది కూడా మీరు త్రీ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు సో మంత్ కి ఫైవ్ థౌజండ్ చెప్పుడు మీరు పే చేయొచ్చు అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ సో చాలా మంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు సో ఒకసారి రెండు సార్లు అని కాదు మీరు ఎన్నిసార్లు అన్న రాయండి ఎయిమ్ ఫర్ ఐఎమ్స్ ఐఏఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ త్రీ అటెంప్ట్స్ వే విల్ స్టే విత్ యూ టూ అటెంప్ట్స్ విల్ స్టే విత్ యూ ఒక ఫీజుతోనే మీరు ఎన్నళ్ళైనా ప్రిపేర్ కావచ్చు అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే త్రూ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్ అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూసుకు చూస్తే మీరు టైమింగ్స్ అనేవి సెవెన్ టు నైన్ పిఎం వీక్ డేస్లో వీకెండ్స్ ఏమో ఇలాగా సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు సెవెన్ టు నైన్ పిఎం అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది మార్నింగ్ సిక్స్ టు సెవెన్ సో ఈ ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు సో వీకెండ్స్ వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి ఎక్స్ప్లనేషన్స్ జరుగుతాయి కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం అనేది జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ దిస్ నెంబర్ సో ఈ నెంబర్కి కాల్ చేయండి సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను 7893899553 ఈ నంబర్ కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి యు కెన్ జాయిన్ ఎనీ టైం టేక్ కేర్ బై బై హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ ఎడిటోరియల్ ఆపసిటీ రూల్స్ సో దీన్ లోకి వెళ్ళే ముందు మీరు యూపీఎస్సి కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఏపీఎస్సిఆర్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ కానీ క్యాట్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఈ ఎడిటోరియల్ వీడియో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్స్ ఫర్ రెస్పెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెన్షన్ చేయబడి ఉంటాయి యూ కెన్ క్లిక్ అండ్ జాయిన్ దోస్ వాట్సాప్ గ్రూప్స్ ఆ వాట్సాప్ గ్రూప్స్లో మీకు ఎగ్జామ్ స్పెసిఫిక్ కంటెంట్ కొన్ని ట్రయల్ క్లాసెస్ కానీ డెమో క్లాసెస్ కానీ ఇవ్వబడతాయి ఇన్స్టిట్యూట్ ఆయా ఎగ్జామ్స్కి ఆఫర్ చేస్తున్న కోర్సెస్ వాటి డీటెయిల్స్ కూడా అందులో ఆన్ డైలీ బేసిస్ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది మీరు ట్రయల్ క్లాసెస్ విని నచ్చినట్లయితే మీరు జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది రైట్ ప్లీజ్ డో దాట్ సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం టైటిల్ ఏం చెప్తుంది ఒపాసిటీ రూల్స్ ఒపాసిటీ అంటే మీనింగ్ ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఒపాసిటీ ఒసిటీ తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక వర్డ్ ట్రాన్స్పరెన్సీ వాట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ మనం గ్లాసెస్ గురించి మాట్లాడేటప్పుడు గ్లాస్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటాం పారదర్శకంగా అంటే ఇటువైపు నుండి చూస్తూ అటువైపు కనిపిస్తే దట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అలాగే ఒప్పేక్ గ్లాస్ దీనికి ఆపోజిట్ ఏంటి ఒప్పేక్నెస్ ఆర్ ఒపాసిటీ ఇది నౌన్ ఫార్మ్ ఒప్పేక్ అంటే నాట్ ట్రాన్స్పరెంట్ అంటే అటువైపు ఏం జరుగుతుందో తెలియకపోవడం అంటే విషయం అనేది ప్రజలకు తెలియకుండా జరిగితే దది ఒపాసిటీ ఆర్ ఒపేక్ పాలసీ అంటారు ఇఫ్ గవర్నమెంట్ చేస్తున్న ప్రతిదీ కూడా ప్రజలకు తెలిసేలాగా పారదర్శకంగా చేసేదాన్ని ట్రాన్స్పరెంట్ పాలసీ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అంటారు ఒపేక్ గవర్నెన్స్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ సో గ్లాస్ పరంగా వచ్చిన వర్డ్ రియల్ లైఫ్ లో ఎలా వాడతారో మనకు అర్థం చేసుకోండి ఒపాసిటీ రూల్స్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ రూల్స్ అని చెప్పి మనకు సెంటెన్స్ కనిపిస్తుంది ఇక్కడ రూల్స్ అనేది నౌనా వర్బ్ చెప్పండి ఆర్యుఎల్ఈఎస్ రూల్స్ అంటే రూల్స్ కదా నౌన్ కదా అనిపిస్తుంది కాదు దాని ముందే ముందే ఒప్యాసిటీ ఉంది ఒపాసిటీ రూల్స్ ఆర్యూఎల్ఈ రూల్ కి పక్కన ఎస్ పెట్టారు ఇది వర్బ్ ఫామ్ ఇట్ ఈస్ నాట్ ఎ నౌన్ ఫామ్ బట్ ఇట్ ఈస్ ఎ వర్బ్ ఫామ్ దిస్ ఈస్ ఎ నౌన్ దిస్ ఈస్ ఎ వర్బ్ ఒపాసిటీ అంటే పారదర్శకత లేకపోవడం అనేది ఇప్పుడు రాజ్యం ఏలుతుంది అని అర్థం రూల్ అంటే మనకు తెలిసిన రూల్ ఒకటి ఏంటి రూల్ అంటే పరిపాలించడం పారదర్శకత లేకపోవడం పరిపాలిస్తుంది రాజ్యం వెళ్తుంది ఇప్పుడు అంటే దేశంలో ఏం జరుగుతుందో ఏ విషయం జరుగుతుందో ప్రజలకి పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఇన్ఫర్మేషన్ అనేది అందట్లేదు అందుకే ఒపాసిటీ రూల్స్ అని చెప్పి రాశారు ఎస్ ఎందుకు వచ్చింది వర్బ్కి బికాస్ థర్డ్ పర్సన్ సింగులర్ ఈ నౌన్ అనేది థర్డ్ పర్సన్ మరియు సింగులర్ కాబట్టి ప్రెజెంట్ లో ప్రజెంట్ టెన్స్ లో మెన్షన్ చేయాలనుకునేటప్పుడు కి ఎస్ అనేది పెడతాం ఒపాసిటీ రూల్స్ అంటే మీనింగ్ అది పారదర్శకత లేమి రాజ్యం వెళుతోంది ది ఎలక్టరల్ బాండ్స్ స్కీమ్ ది ఎలక్టరల్ బాండ్స్ స్కీమ్ అండర్మైన్స్ ది ఓటర్స్ రైట్ టు నో అబౌట్ ఫండింగ్ ఆఫ్ పార్టీస్ అసలు ఎలక్టరల్ బాండ్స్ అంటే అర్థం ఏంటి ఎలక్టరల్ బాండ్స్ ఎలెక్టరల్ బాండ్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇట్ ఈస్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇది ఏంటి దీనికి కథ ఏంటి ఒకసారి చూద్దాం ఇండియాలో ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు ఇష్యూ చేస్తున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది ఎన్ని బ్రాంచెస్ లో థౌజండ్ రూపీస్ పెట్టి కొనుక్కోవచ్చు టెన్ థౌసండ్ రూపీస్ పెట్టి కొనుక్కోవచ్చు వన్ ల్యాక్ పెట్టి కొనుక్కోవచ్చు వన్ క్రోర్ పెట్టి కూడా కొనుక్కోవచ్చు అప్పర్ లిమిట్ లేదు ఎంత పెట్టైనా ఎవరైనా కొనుక్కోవచ్చు ఏం కొనుక్కోవచ్చు ఈ బాండ్స్ ఎవరు ఇష్యూ చేస్తారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది ఇంత డబ్బు పెట్టి మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బాండ్ కొనుక్కుంటున్నాం కొనుక్కునే దేనికోసం ఎలక్టరల్ పర్పస్ అంటే ఏదన్నా పొలిటికల్ పార్టీకి మనం డొనేషన్ ఇవ్వాలి అంటే ఇది పద్ధతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇండివిజువల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేదా బీజేపీకో లేదా తెలుగుదేశం పార్టీకో పదివేల రూపాయల డొనేషన్ ఇవ్వాలని అనుకుంటే నేను ఏం చేయొచ్చు నేను ఎస్బీఐకి వెళ్ళి పదివేల రూపాయల బాండ్ తీసుకొని ఆ డెసిగ్నేటెడ్ ఆ పొలిటికల్ పార్టీ పేరు చెప్పాలి చెప్తే బాండ్ మనకి ఇష్యూ చేస్తారు మన దగ్గర మనీ తీసుకుంటారు బాండ్ ఇష్యూ చేసి ఆ మనీని డెసిగ్నేటెడ్ ఎవరికైతే మనం చెప్పామో ఆ పొలిటికల్ పార్టీ రిజిస్టర్డ్ అకౌంట్ లో డిపాజిట్ చేసేస్తారు ఇది ఎలక్టోరల్ బాండ్స్గా కదా మీకు అనిపిస్తుంది సార్ అంతా లీగల్ గా జరుగుతుంది బ్యాంక్ ద్వారా జరుగుతుంది బ్లాక్ మనీ అనే కాన్సెప్ట్ రాదు కదా సీక్రెట్ గా క్యాష్ ఇచ్చేస్తే మనకి రిస్క్ గానీ ఇలా చేయడం వల్ల రిస్క్ ఏ ఉంది అని చెప్పి అనిపిస్తుంది ఇక్కడ ఒకే ఒక్క తలనొప్పి ఏంటంటే ఎవరు డొనేట్ చేశారు ఎవరికి డొనేట్ చేశారు అనే విషయం ప్రజలకి తెలియపరచట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ పలానా సురేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి లక్ష రూపాయలు డొనేషన్ చేస్తే ఆ విషయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలుస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ చెప్పిన మాట వింటుంది కాబట్టి గవర్నమెంట్కి తెలుస్తుంది కానీ వేరే వాళ్ళెవ్వరికి తెలియదు ఇది ప్రాబ్లం ఎక్కడ ది ఎలక్టరల్ బాండ్ స్కీమ్ అండర్మైన్స్ ఇక్కడ అండర్మైన్స్ అనే పదం వాడారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అండర్మైన్ అండర్మైన్ అంటే ఒక ఏదన్నా ఒక సంస్థ కానీ ఒక వ్యవస్థ కానీ లేకపోతే ఒక యాక్టివిటీ యొక్క ఎఫెక్టివ్నెస్ ని తగ్గించడం తగ్గిస్తుంది ఏం తగ్గిస్తుంది అండమైన్ చేస్తుంది దీన్ని ది ఓటర్స్ రైట్ టు నో రైట్ టు నో తెలుసుకునే హక్కు విషయం అందుకని ఏ పొలిటికల్ పార్టీకి ఎవరు డొనేట్ చేస్తున్నారు తెలుసుకునే హక్కునది తగ్గించేస్తుంది అండమైన్ చేస్తుంది దాని ఎఫెక్టివ్నెస్ ని తగ్గించేస్తుంది అబౌట్ ఫండింగ్ ఆఫ్ పార్టీస్ దేనికి సంబంధించి ఫండింగ్ ఆఫ్ పార్టీస్ ఏ పొలిటికల్ పార్టీకి ఎవరు ఫండ్ చేస్తున్నారు అని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి మనకి ఎక్స్ వైజెడ్ అనే కంపెనీ ఉంది ఇది ఒక కార్పొరేట్ ఎక్స్ వైజెడ్ కంపెనీ ఏబిసి అనే పార్టీకి ఎక్స్ వైజెడ్ కంపెనీ ఏబిసి అనే పార్టీకి డొనేట్ చేసింది ఈ విషయం మనకు తెలీదు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎక్స్ వైజెడ్ కంపెనీకి కాంట్రాక్ట్స్ అన్ని ఇచ్చేస్తుంది అది మనకు తెలుస్తుంది పబ్లిక్గానే తెలుస్తుంది ఇప్పుడు పలానా కంపెనీకి గవర్నమెంట్ ఫలానా కంపెనీకి గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తు ప్రాజెక్ట్స్ ఎక్కువగా అసైన్ చేస్తుంది విషయం మనకి పబ్లిక్గా తెలుస్తుంది ఇది బాగానే ఉంది కానీ ఆ కంపెనీ గవర్నమెంట్కి ఇంతకు ముందు ఎలక్టోరల్ ఫండ్స్ బాగా ఇచ్చింది అనే విషయం కూడా ప్రజలకు తెలిసిందనుకోండి ప్రజలు ఏమనుకుంటారు అప్పుడు వీళ్ళు ఫండింగ్ ఎక్కువగా ఇచ్చారు అందుకనే వాళ్ళకి కాంట్రాక్ట్లు కట్ట చెప్తున్నారు అట్ట చెప్తున్నారు అనే విషయం అప్పగిస్తున్నారు అనే విషయం ప్రజలకు తెలిసిపోతుంది ప్రాబబ్లీ దట్ కుడ్ బి ద రీజన్ ఎవరు ఎవరికి ఫండింగ్ ఇస్తారనే విషయాన్ని బయటికి చెప్పట్లేదు అందుకే ఓటర్స్ రైట్ టు నో మనకి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఫండమెంటల్ రైట్ ఏంటది ఫండమెంటల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ రైట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆల్సో ఇన్క్లూడ్స్ ఫ్రీడమ్ టు నో మాట్లాడడం ఒకటే కాదు తెలుసుకోవడం కూడా అందులోనే ఉంది ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వాలు మరియు పార్టీలు ఎలక్షన్కి సంబంధించి దీని ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి రైట్ టు నో అందుకే కేవైసీ ఫిల్ చేయమంటారు నో యువర్ క్లైంట్ అని చెప్పి మనం బ్యాంక్ వెళ్ళేటప్పుడు మన డీటెయిల్స్ ఎలా చెప్తారు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఎఫిడేవిట్ లో పెట్టాలి ఈ ఫండింగ్ డీటెయిల్స్ ప్రతిది కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందు పెట్టాలి ప్రజల ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాతే దే కెన్ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్ ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అని చెప్పి ఆలోచించి వాళ్ళు నిర్ణయించుకునే అవకాశం అనేది ఉంటుంది అది లేకుండా అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఎవరికి ఫండింగ్ ఇస్తున్నారు అనేది తెలియట్లేదు ద రీజన్స్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫర్ నాట్ స్టే స్టేయింగ్ దిష్యూన్స్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ అన్ కన్విన్సింగ్ ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయడానికి స్టే చేయండి ఆపేయండి టెంపరీగా ప్రస్తుతాన్ని దాన్ని ఆపండి తర్వాత మీరు కేసు డిస్కస్ చేసే లోపు టెంపరీగా ఆపండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది నాట్ స్టేయింగ్ ఆపట్లేదు ఇప్పుడు స్టే చేయము కేసు అంతా డిస్కస్ చేసుకుని మేము ఫైనల్ గా తీర్పిస్తాము లో ఇమీడియట్ గా స్టే చేయడం అనేది చేయట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి దానికి కొన్ని రీజన్స్ ఇచ్చింది ఆ రీజన్స్ అనేవి ఎలా ఉన్నాయి దే ఆర్ నాట్ దే ఆర్ అన్కన్విన్సింగ్ అంటే దే ఆర్ నాట్ కన్విన్సింగ్ కన్విన్సింగ్ గా లేవు ఆ రీజన్స్ A bench headed by the Chief Justice of India, Justice S.A. Bob Day, has said there is no justification for staying the scheme as electoral bonds have been released in 2018, 19, and 2020 without any legal impediment. <laughs> A legal impediment release <laughs> and that certain safeguards have been provided in the court's interim order of April 12, 2019. ఓకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే హెడ్ చేసిన బెంచ్ ఏం చెప్పిందంట దర్ ఈజ్ నో జస్టిఫికేషన్ ఈ స్కీమ్ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ని స్టే చేయడానికి నాకు సహేతుకమైన రీజన్స్ ఏమి కనిపించట్లేదు జస్టిఫికేషన్ ఏమి కనిపించట్లేదు అంటుంది యాజ్ ఎలక్టోరల్ బాండ్స్ హావ్ బీన్ రిలీజ్ రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ చేయబడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ చేయబడ్డాయి రెండు వేల ఇరవైలో కూడా రిలీజ్ చేయబడ్డాయి విత్ ఎనీ లీగల్ ఇంపెడిమెంట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఇంపెడిమెంట్ అంటే అబ్స్టెకల్ అడ్డంకి ఎటువంటి న్యాయపరమైన అడ్డంకి చట్టపరమైన అడ్డంకి లేకుండానే రిలీజ్ చేయబడ్డాయి

అండ్ గవర్నమెంట్ ఆ విషయం తెలిసిపోతుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు రిలయన్స్ ఉంది రిలయన్స్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి విపరీతంగా ఫండ్స్ ఇచ్చారు అనుకుందాం అనుకుందాం మనం ఆ విషయం బీజేపీ గవర్నమెంట్ తెలిసిపోతుందా తెలిసిపోతే తెలిసిపోతుంది ఎందుకు తెలిసిపోతుంది స్టేట్ బ్యాంక్ దగ్గర ఇన్ఫర్మేషన్ అడిగింది అనుకోండి బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పవర్ లోనే ఉంది కదా ఇన్ఫర్మేషన్ అడిగింది అనుకోండి తెలిసిపోతుంది తెలిస్తే బీజేపీ రిలయన్స్ వాళ్ళు కాంగ్రెస్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు మనకి సపోర్ట్ చేయట్లేదు సో రిలయన్స్ కి మనం ఇబ్బంది పెడదాము అనుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియకపోతే ప్రాబ్లం లేదు ఇన్ఫర్మేషన్ ఎస్సిమెట్రీ ఉంది ఇప్పుడు ఎస్సిమెట్రీ అంటే అర్థం ఏంటి కొందరికి మొత్తం తెలిసిపోతుంది ఎవరికి అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అధికారంలో లేకుండా అపోజిషన్లో ఉన్న వాళ్ళకి తెలియట్లేదు లేదా ప్రజలకి తెలియట్లేదు ఇప్పుడు బీజేపీకి ఎవరంత ఇచ్చారనేది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలని తెలుస్తుందో తెలుస్తుందా తెలియదు ఎందుకంటే స్టేట్ బ్యాంక్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగినా ఇవ్వరు సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే ఇస్తుంది డేటా ఇది ప్రాబ్లం ఇన్ఫర్మేషన్ ఎస్సెట్రీ ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి రూల్స్ అన్ని కూడా అది ప్రాబ్లం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ట్వెల్త్న సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ మాడర్ ఇచ్చిందని చెప్పాను ఆ ఇంటర్వ్యూ మాడర్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్కి సీల్డ్ కవర్లో డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అని చెప్పింది అంటే ప్రజలకు ఇమ్మని చెప్పాలా అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేయమని చెప్పారు ఏ పార్టీకి ఎవరెవరు ఎంత ఎంత ఇచ్చారని ఎలక్షన్ కమిషన్ కి మీరు సబ్మిట్ చేయండి అని చెప్పి ఇంటర్ఎం ఆర్డర్ లో చెప్పడం అనేది జరిగింది రైట్ అది ద కోర్ట్ ఆట్ టు హ్యావ్ కన్సిడర్డ్ దట్ వెన్ ఎర్లియర్ ఆర్డర్ వాస్ పాస్డ్ ద టైమ్ అవైలబుల్ వాజ్ డీమ్

తీర్పు ఇవ్వడానికి టైం చాలా తక్కువ ఉంది డీమ్డ్ అంటే రికార్డెడ్ డీమ్డ్ ప్లేస్ లో మీరు రికార్డెడ్ పెట్టుకుంటే వాజ్ రికార్డెడ్ లేదా కన్సిడర్డ్ టైం చాలా తక్కువ ఉంది అని కోర్టు భావించింది దేనికి ఫర్ హియరింగ్ పూర్తిగా విని నిర్ణయం తీసుకోవడానికి టైం తక్కువ ఉంది అందుకనే కోర్టు ఏం చేసిందంట టైం తక్కువ ఉంది కాబట్టే కోర్టు ఏం చేసింది టెంపరీగా ఒక సేఫ్ గార్డ్ పెట్టింది ఏంటా సేఫ్ గార్డ్ మీరు డీటెయిల్స్ అన్ని ఫీల్డ్ కవర్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా టెంపరరీ సేఫ్ గార్డ్ అప్పటికప్పుడు తర్వాత ప్రతిసారి కూడా అలా చేయాలని కూడా చెప్పలేదు టెంపరీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయమని మాత్రమే చెప్పడం అప్పుడు జరిగింది అండ్ ఆర్డ్ ఫేవరింగ్ ది కంటిన్యూన్స్ ఆఫ్ ద స్కీమ్ కెన్ నాట్ బి రిపీటెడ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అర్థమవుతుంది ఈ స్కీమ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కంటిన్యూ చేసేలాగా వచ్చే ఆర్డర్ ఎన్ ఆర్డర్ ఫేవరింగ్ ది కంటిన్యూన్స్ ఆఫ్ ద స్కీమ్ కెనాట్ బి రిపీటెడ్ ఇలాంటి ఆర్డర్ ప్రతి ఇయర్ రిపీట్ చేయకూడదు స్కీమ్ కంటిన్యూ చేసేలాగా ఎందుకంటే స్కీమ్ లో ఒపేక్నెస్ ఉంది ట్రాన్స్పరెన్సీ లేదు ఎవరు ఎవరికి ఎంత ఇస్తున్నారు అనే విషయం ప్రభుత్వానికి తెలుస్తుంది కానీ ప్రజలకి తెలియట్లేదు అలాగే అపోజిషన్ పార్టీలకి తెలియట్లేదు అందరికీ ఈక్వల్ ఇన్ఫర్మేషన్ ఉండడం అనేది ఇంపార్టెంట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎస్సిమెట్రీ ఇక్కడ ఉంది దాట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం ఎస్సిమెట్రీ అంటే సిమెట్రికల్గా ఉండకపోవడం ఇప్పుడు చూడండి ఇలా వేశాను అనుకోండి ఏమంటాం ఇలా ఆలోచిస్తే ఇటువైపు నుంచి ఇటువైపు ఎలా ఉంది ఇటువైపు ఎలా ఉంది సో సిమెట్రీ అంటాం ఇలా పెట్టి ఇలా పెట్టాను అనుకోండి చూడండి అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో చిన్నది ఉంది చిన్న పోర్షన్ ఉంది రైట్ సైడ్ ఏమో పెద్దది ఉంది ఇప్పుడు ఎసిమెట్రీ లేదు అంటాం సిమెట్రికల్ ఎసిమెట్రికల్ ఇది మనకు తెలిసిందే సిమెట్రీ ఎసిమెట్రీ అనేది గవర్నమెంట్కి ఏమో ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిపోతుంది ఆ ప్రపోజిషన్ పార్టీలకి ప్రజలకి అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియట్లేదు ఎవరు వాళ్ళకి అనుకూలంగా ఈ రూల్ ఉంది ఈ రూల్ ప్రతి ఈ స్కీమ్ ప్రతిసారి కంటిన్యూ చేయమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పారు ది పోర్షన్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ ఆర్డర్ ఆస్కింగ్ పొలిటికల్ పార్టీస్ టు సబ్మిట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీల్డ్ కవర్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్

వెళ్లకుండా ఉండేందుకే ఇలా ఉంచుకోండి ఇది ఇది బ్యాలెన్స్డ్గా ఉంది ఇదేమో అపోజిషన్ పార్టీ ఇదేమో రూలింగ్ పార్టీ అనుకోండి ఎప్పుడైతే రూలింగ్ పార్టీకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అపోజిషన్ పార్టీకి వెళ్ళట్లేదో సో బ్యాలెన్స్ ఎటు టిల్ట్ అవుతుంది ఇలా టిల్ట్ అయిపోతుంది ఎవరి వైపు రూలింగ్ పార్టీ వైపు రూలింగ్ పార్టీకి ఫేవరబుల్గా అయిపోతుంది అపోజిషన్ పార్టీ పైకి తేలిపోతుంది స్కేల్ అనేది వాళ్ళ వైపు వంగిపోయింది టిల్టింగ్ ద బ్యాలెన్స్ అంటే అర్థం అది ఎవరి వైపు వెళ్ళిపోకుండా ఏ ఒక్కరికి సపోర్ట్ అవ్వకుండా ఉండేందుకే డీటెయిల్స్ అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సీల్డ్ కవర్ లో సబ్ సబ్మిట్ చేయాలని చెప్పి అన్నారు ఎవరి డీటెయిల్స్ ఇక్కడ చూసారా ఎనానిమస్ కాంట్రిబ్యూషన్ ఎనానిమస్ అంటే అర్థం ఏంటి ఆకాశ రామన్ అంటాం చూడండి మీ మంచి కోసమే చెప్తున్నానని చెప్పిందరూ ఆకాశ అని రాస్తారు ఎవరనేది తెలియదు అనానిమస్ అంటే ఎవరు అనేది చెప్పకుండా కంట్రిబ్యూషన్స్ ఇస్తున్నారు అది గవర్నమెంట్కి తెలుస్తుంది స్టేట్ బ్యాంక్ తెలుస్తుంది కానీ వీళ్ళకి తెలియదు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రజలకు తెలియదు ప్రజల పరంగా మస్తే కానీ ప్రభుత్వానికి తెలుస్తుంది బ్యాంకుకి తెలుస్తుంది అది సుప్రీం సారీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలి అని చెప్పడం ఎందుకోసం అనే బ్యాలెన్స్ అనేది ఒకరి వైపు టిల్ట్ అవ్వకుండా ఉండడానికి అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్కి తెలిసినా చర్యలు ఏవైనా తీసుకుంటే తీసుకోవచ్చు కదా అనేది అక్కడ ఉద్దేశం ఇట్ వాజ్ ఆల్సో అండర్ దెన్ ఇప్పుడు అండర్ స్కోర్ అంటే అర్థం అదే ఇప్పుడు మేము చేస్తుంది ఏంటి అండర్లైన్ చేస్తాను అది ఇంపార్టెంట్ అని చెప్పడానికి అండర్లైన్ చేస్తాను చూడండి అలాగే గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా అండర్ స్కోర్ చేసిందంటే ఒక విషయాన్ని నొక్కి చెప్పింది ఏంటని దట్ వెయిటీ ఇష్యూస్ విచ్ హ్యావ్ ఎ ట్రిమెండస్ బేరింగ్ ఆన్ ది శాంక్టిటీ ఆఫ్ ది ఎలక్టోరల్ ప్రాసెస్ ఇన్ ది కంట్రీ వర్ ఇన్వాల్వ్డ్ వెయిటీ ఇష్యూ అంటే బాగా వెయిట్ ఉన్నా అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ విచ్ హ్యా బేరింగ్ ఆన్ ఆఫ్ ప్రాసెస్ శాంక్టి అంటే అర్థం ఏంటి పవిత్రత ఎలక్టోరల్ ప్రాసెస్ అంటే ఎలక్షన్ లో జరిగే ఈ ప్రాసెస్ యొక్క పవిత్రతని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సంథింగ్ దట్ బేరింగ్ ఆన్ అంటే దాన్ని ప్రభావితం చేయగలిగే ఎయిర్ ఎంత చాలా ఎక్కువగా ప్రభావితం చేయగలిగే వెయిటీ ఇష్యూస్ బాగా వెయిట్ ఉన్న ఇష్యూస్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి మీరు ఆలోచించండి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను లేటస్ ఒక అంబానీ గారు కానీ అదానీ గారు కానీ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఎందుకంటే అప్పర్ లిమిట్ పెట్టలేదు ఎలక్టోరల్ ఫండ్స్ రూపంలో ఒక ప్రభుత్వానికి బీజేపీ గవర్నమెంట్కి ఇచ్చేసారు అనుకుందాం ఇచ్చే వాళ్ళు ఊరుకో ఇస్తారండి క్విడ్ ప్రోకో నేను ఇస్తున్నాను నాకు ఏంటి అనేది ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్ ఉంది సో వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రాజెక్ట్ వాళ్ళకి ఇవ్వడం కానీ ఏదో ఒక విషయంలో వాళ్ళకి ఫేవరబుల్గా చేయడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి ఇది ఏం చేస్తుంది మనకి ఇంత ఫండ్స్ ఒక వేల కోట్ల రూపాయలు ఫండ్స్ రూపంలో ప్రభుత్వానికి వెళ్ళిపోయేటప్పుడు సారీ పొలిటికల్ పార్టీకి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఫండ్స్ని పొలిటికల్ పార్టీ వాడకుండా ఉంటుందా ప్రజలకి తాయిలాలు పంచడానికి కానీ విపరీతమైన అడ్వర్టైజింగ్ కానీ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ కానీ ట్విట్టర్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో డబ్బు పార్టీ ఎక్కువ క్యాంపెయిన్ చేస్తుంది డబ్బు లేని పార్టీ తక్కువ క్యాంపెయిన్ చేస్తుంది అందుకనే విపరీతంగా ఒకరికి ఫండ్స్ వెళ్ళిపోతూ ఉంటే ఆ ఫండ్స్తో ప్రజలని ప్రజలకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా కానీ క్యాంపెయినింగ్ ఎక్కువగా చే ద్వారా కానీ తప్పు మార్గాల్లో వాళ్ళకి లంచాలు ఇవ్వడం ద్వారా కానీ ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అలా అధికారంలోకి వస్తే మనకి ఎవరైతే ఫండ్స్ బాగా ఇచ్చారో వాళ్ళకి మనం రిటర్న్గా ఫేవర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే ఎలక్టోరల్ ప్రాసెస్ యొక్క శాంటిటీ ఇక్కడ దెబ్బతింటుంది అది ఉండకూడదు కదా అలాంటి దెబ్బ తినే పెద్ద పెద్ద ఇష్యూలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి అని చెప్పి సుప్రీంకోర్టే అండర్ స్కోర్ చేసింది అండర్లైన్ చేసి చెప్పింది అప్పుడు ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ సందర్భంలో ఇట్ డిఫైస్ లాజిక్ ఇది లాజిక్ కి వ్యతిరేకంగా వెళ్తుంది డిఫై అంటే రెఫ్యూజ్ టు ఒబే లాజికల్ గా ఆలోచిస్తుంది సుప్రీంకోర్టే ఇలాంటి విషయాలు ఉన్నాయని చెప్పినప్పుడు కానీ అన్ని చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పుడేమో స్టే అవ్వడానికి నిరాకరిస్తోంది కంటిన్యూ చేసేయండి పూర్తిగా హీరింగ్ అయ్యేంత వరకు ఆపాల్సిన అవసరం ఏమీ లేదు వీ కెన్ కంటిన్యూ దిస్ అని చెప్తోంది సో ఇది లాజిక్ ని డిఫై చేస్తుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫై రెఫ్యూజ్ టు ఒబే ఇప్పుడు మీకు పెద్ద ఆఫీసర్ మీకు ఒక ఆర్డర్ పాస్ చేశారు అనుకోండి ఇఫ్ యూ రిఫ్యూజ్ టు ఒబే యూసే ఐ డిఫై డిఫై అంటే హీ డిఫైస్ మై ఆర్డర్స్ నా ఆర్డర్స్ని ఒబే చేయట్లేదు ఇక్కడ లాజిక్ని అది ఒబే చేయట్లే లాజిక్గా గా అలా చేస్తుంటే సింక్ అవ్వట్లేదు ఇట్ డిఫైస్ లాజిక్ ఫర్ ద కోర్ట్ టు మెయింటైన్ దట్ నో ఇంటర్మ్ స్టే ఈస్ నెససరీ వైఎల్ నాట్ గివింగ్ ఎనీ ఇండికేషన్ వెన్ ఇట్ విల్ టేకప్ ద కేస్ ఫర్ ఫైనల్ డిస్పోజల్ అసలు ఈ కేసుని ఎప్పుడు డిస్పోజ్ చేస్తుంది ఎప్పుడు టేకప్ చేసి డిస్పోజ్ చేస్తుందని ఇండికేషన్ ఇవ్వలేదు ఇవ్వకుండా ఇంటర్ఎం స్టే అవసరం లేదని చెప్తుంది నో ఇంటర్మ్ స్టే ఈజ్ నెససరీ అంటుంది మధ్యంతరంగా స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్తుంది మరి ఏ లాజిక్ ప్రకారం చెప్తుంది సుప్రీంకోర్టే చెప్పింది ఒకప్పుడు శాంటిటీ ఆఫ్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయింది దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు ఇన్వాల్వ్ అయ్యాయి అని చెప్పి సుప్రీంకోర్టే చెబుతూ ఇప్పుడేమో ఏం స్టే ఇవ్వాల్సిన పని లేదు అంటుంది ప్లస్ ఎప్పుడు కేసు టేకప్ చేస్తుంది అని కూడా చెప్పట్లేదు

పని అదన్నా కంటిన్యూ చేస్తున్నారంటే అది కంటిన్యూ చేయట్లేదు ప్రతిసారి ప్రజలకి మీరు చెప్పక్కర్లేదు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్నా సబ్మిట్ చేయండి అంటే అది కూడా వన్ టైం అరేంజ్మెంటే ప్రతిసారి చేయాల్సిన పని లేదు అని కూడా ఉంటుంది దెర్ ఈస్ నథింగ్ టు సజెస్ట్ దట్ ఇట్ అప్లైస్ టు సబ్సిక్వెంట్ ట్రాన్చెస్ ఆఫ్ ద సేల్ ఆఫ్ ఎలక్టరల్ బాండ్స్ సబ్సిక్వెంట్ ట్రాన్చెస్ ఎలక్టరల్ బాండ్స్ ఎప్పుడు సేల్ చేసినా సరే డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలి అని చెప్పి ఈ ఆర్డర్ లో ఎక్కడ రాయలేదుర్ ఫోర్ టు డిస్క్రైబ్ ఇట్ యాస్ సేఫ్ గార్డ్ హ్యాస్ లిటిల్ మీనింగ్ దాని సేఫ్ గార్డ్ గా సేఫ్ గార్డ్ అంటే అర్థం ఏంటి సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ అని చెప్పడం హ్యాస్ లిటిల్ మీనింగ్ మీనింగే లేదు లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్ ఆల్మోస్ట్ నన్ అని అర్థం ఇప్పుడు ఒకసారి ఒకసారి వెనక్కి వెళ్తాను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఏం చెప్పారు స్టార్టింగ్ లో సేఫ్ గార్డ్ అనే పదం వాడారా లేదా ది యూజ్ ది వర్డ్ సేఫ్ గార్డ్ ఒక దగ్గర మనం సేఫ్ గార్డ్ అనే పదాన్ని చూసాం ఇదిగోండి సేఫ్ గార్డ్ అనే పదం ఇక్కడ యూజ్ చేశారు కదా యా అంటే అర్థం ఏంటి ఆ సేఫ్ గార్డ్ డీటెయిల్స్ అనేది ప్రజలకు చెప్పకపోయినా సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పండి అని చెప్పారు సో కాబట్టి ఇట్ ఈస్ యూజ్డ్ అస్ అ సేఫ్ గార్డ్ అని చెప్పి మాట్లాడటం జరిగింది కానీ ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డీటెయిల్స్ ఇవ్వడం కూడా ప్రతిసారి అవసరం లేదు అది వన్ టైమ్ అరేంజ్మెంట్ అని చెప్పి తేల్చేసినప్పుడు మరి దాన్ని ఎలా ఈ రోజు మీరు సేఫ్ గార్డ్ అని చెప్తారు ఆ ఒక్కసారికే ఇప్పుడు మరి ఇప్పుడు సబ్మిట్ చేయక్కర్లేదు ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి ఎవరెంత డొనేషన్ ఇస్తారో తెలియదు బీజేపీకి ఎవరెంత డొనేషన్ ఇస్తున్నారో తెలియదు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు దాని సేఫ్ గార్డ్ అని చెప్పడం కూడా నో మీనింగ్ దాంట్లో మీనింగే లేదు ఒక్కసారికి సేఫ్ గార్డ్ ఎప్పుడు ఉండాలి సేఫ్ గార్డ్ అని సంథింగ్ అట్ షుడ్ ప్రొటెక్ట్ ఎవ్రీ టైం ఎలక్షన్ జరిగే ప్రతిసారి కూడా ప్రొటెక్ట్ చేయాలి కానీ చేయట్లేదు సో ఇట్ ఈస్ నో లాంగ్ సేఫ్ గార్డ్ అలా చెప్పడం అనే దానికి మీనింగ్ లేదు ది ప్రాబ్లం విత్ టేకింగ్ అప్ ఓన్లీ అప్లికేషన్స్ ఫర్ స్టే ఇస్ దట్ వైటల్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ డో నాట్ ఫాల్ అండర్ ది జోన్ ఆఫ్ కన్సిడరేషన్ చూడండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే స్టే ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని మాత్రమే ఇప్పుడు డిసైడ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏదైనా విషయానికి స్టే ఇవ్వాలా లేదా అంటే ఏదైనా ఇమీడియట్ గా కాన్స్టిట్యూషన్ ఏమైనా అది తూట్లు పడుస్తుందా ఇమీడియట్ గా చట్టాన్ని ఏదన్నా ఉల్లంఘిస్తుందా అనే అంశాలు హయ్యర్ లెవెల్లో చూస్తారు అది లేదు అనిపిస్తే స్టే ఇవ్వకుండా వదిలేస్తారు స్టే కోసం కాకుండా అప్లికేషన్ ఫర్ స్టేని టేకప్ చేయకుండా యాక్చువల్ గా ఎలక్ట్రల్ బాండ్స్ రద్దు చేయాలనే కేసుని నే పూర్తిగా టేకప్ చేశారనుకోండి డెప్త్ హియరింగ్ జరుగుతుంది ఫైనల్ డెసిషన్స్ తెలుస్తుంది కానీ అలా చేయకుండా ఓన్లీ ఈ స్టేకి సంబంధించిన అప్లికేషన్స్ స్టే చేయడం వల్ల ఏమవుతుందంటే అది డో నాట్ ఫాల్ అండర్ ద జోన్ ఆఫ్ కన్సిడరేషన్ వైటల్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఇంకా డీటెయిల్డ్ ఇష్యూస్ అన్ని కూడా కన్సిడర్ చేయరు ఇంటర్మ్ గా దానివల్ల ఏదైనా లీగల్ ఇంపెడిమెంట్స్ ఉన్నాయా లేదా చట్టపరమైన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా లేదా చట్టమే ఏదైనా చట్టాన్ని అది ఉల్లంఘిస్తుందా లేదా అని పై పైన చూస్తారు తప్పితే అన్ని అంశాలని చూసేంత టైము స్టే ఇచ్చే టైంలో చూడరు అర్థమవుతుందా ఇప్పుడు ఒక ఇష్యూ ఉందండి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒక ఇష్యూ ఉంది అండ్ ఎలక్ట్రల్ బాండ్ స్కీమే ఉంది దాన్ని స్టే చేయండి అని మీరు వెళ్ళారనుకోండి ఇమీడియట్గా కోర్టు ఏం చేస్తుంది స్టే చేయడానికి సరిపడా రీజన్స్ ఉన్నాయని చూస్తుంది ఆ రీజన్స్ అనేవి ఎలాంటివై ఉండాలి ఏదన్నా చట్టాన్ని తూట్లు పొడిచేలాగా కాన్స్టిట్యూషన్ ఉల్లంఘించేలాగా స్ట్రాంగ్ ఎవిడెన్స్లు రీజన్స్ కనిపిస్తే స్టే చేస్తుంది లేకపోతే ఆగుతుంది స్టే చేయాల్సిన అవసరం లేదు ఇష్యూస్ ఉంటే ఇంటర్ లో చూసుకుందాం అని చెప్తుంది స్టేకి వచ్చేసరికి ఈ ఇంపార్టెంట్ ఇష్యూస్ అని కూడా ఇప్పుడు కన్సిడర్ చెయ్యరు అది ప్రాబ్లం

ది ఓల్డ్ అండ్ ఇన్ఫార్మ్ అంటే ముసలి వాళ్ళు మరియు వీక్ గా ఉన్న వాళ్ళు ఇది ఎప్పుడు వాడే వాళ్ళంటే మనకి కోవిడ్ నైన్టీన్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్కువ రిస్క్ లో ఉంటారు ద ఓల్డ్ అండ్ ఇన్ఫార్మ్ ఆర్ ఎట్ హైయర్ రిస్క్ ఇన్ఫార్మిటీ అంటే వీక్నెస్ ఫిజికల్ ఆర్ మెంటల్ వీక్నెస్ ని ఇన్ఫార్మిటీ అంటారు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ లో ఉన్న ఇన్ఫార్మిటీ అనేది ఈజ్ నాట్ చూడండి ఇది మధ్యలో వదిలేసి చదవండి ఈజ్ నాట్ లిమిటెడ్ టు బ్లాక్ మనీ బీంగ్ యూస్ టు ఫండ్ పార్టీస్ బ్లాక్ మనీ ఒక్కటే కాదు దాంట్లో ఉన్న ప్రాబ్లం బ్లాక్ మనీ అనే పదం ఎందుకు వచ్చిందంటే ఇంత ముందు కార్పొరేట్స్ ఈ ఫండ్ ఎంత ఇవ్వాలనే దానికి లిమిటేషన్స్ ఉండేవి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎంతో ఇప్పుడే తీసేశారు తీసేసి ఎంత ఫండ్ చేసుకోవచ్చు అని చెప్పారు ఇంకొకటి ఏంటి ఏ కార్పొరేట్ ఇచ్చిందనేది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ వాళ్ళే ఇవ్వాలనుకున్నా సరే అదాని వాళ్ళే ఇవ్వాలనుకున్నా సరే వేరే వాళ్ళు ఇవ్వాలనుకున్నా సరే వాళ్ళు వాళ్ళ కంపెనీ పేరు మీద ఇవ్వక్కర్లేదు ఒక సూట్ కేసు కంపెనీ క్రియేట్ చేయొచ్చు ఒక డొల్ల కంపెనీ క్రియేట్ చేయొచ్చు ఆ కంపెనీకి ఫండ్స్ రౌట్ చేసి ఆ కంపెనీ ద్వారా బ్యాంకుల్లోకి ఇచ్చి ఆ కంపెనీ ద్వారా పార్టీలకు ఇచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మనీ లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే బ్లాక్ మనీ అనే పదం వాడారు అక్కడ అయితే అది ఒక్కటే ప్రాబ్లం కాదు కోర్టు ఏమంటుందంటే అది పెద్ద ప్రాబ్లం అంటుంది కానీ అది ఒక్కటే ప్రాబ్లం కాదు అని చెప్పి ఇక్కడ అంటున్నారు ఇంకేముంది కోర్ట్ ఏమంటుంది ఇట్ హాస్ పాయింట్ అవుట్ ద స్కీమ్ వర్క్స్ ఛానల్స్ అండ్ కెన్ బి యూటిలైజ్డ్ ఓన్లీ విత్ కేవై కంప్లైంట్ ఎంటిటీస్ సో సుప్రీం కోర్ట్ ఏమంటుందంటే బ్లాక్ మనీ అనేది మీరు ఇష్యూ అని భావిస్తే ప్రాబ్లమే ఉంది బ్యాంకింగ్ ఛానల్స్ లోనే వెళ్తుంది కదా అది కూడా కేవైసీ కంప్లైంట్ ఎంటిటీస్ నుంచి ఎక్కడ తీసుకుంటారు అంటే ఇప్పుడు ఎవరైనా ఫండింగ్ చేశారనుకోండి వాళ్ళకి నో ఇయర్ క్లయింట్ ఎవరు ఫండింగ్ ఇచ్చారనే డీటెయిల్స్ బ్యాంక్ తెలుస్తాయి కదా క్లియర్ గా సో కాబట్టి ప్రాబ్లం లేదు అని చెప్పి కోర్ట్ అంటుంది అర్థమైందా కేవైసీ ఫిల్ ఫామ్ ఫిల్ చేసి డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళే వాళ్ళ డీటెయిల్స్ మనం తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పి కోర్టు భావిస్తుంది అయితే కోర్ట్ ఏమంటుందో బ్లాక్ మనీ ఇష్యూ ఒకటే మెయిన్ అనుకుంటుంది బ్లాక్ మనీ ప్రాబ్లం రాదు బ్యాంకింగ్ ఛానల్స్ అనేది జరుగుతుంది కేవైసీ కంప్లైంట్ వాళ్ళే వెళ్తారు కాబట్టి డీటెయిల్స్ తెలుస్తాయి అనేది బ్యాంక్ ఉద్దేశం సారీ కోర్ట్ ఉద్దేశం హౌవర్ అయితే ది క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ క్రక్స్ అంటే మెయిన్ పాయింట్ ది క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ

తెలుగుదేశం పార్టీకి అది రాసి ఉంటుంది కానీ ఎవరు చేస్తున్నారు అనేది లేదు ప్లస్ ఆప్షన్స్ ఆఫ్ ఎనీ సీలింగ్ ఎంత డొనేట్ చేయవచ్చు అనే విషయానికి కూడా లిమిట్ పెట్ల సీలింగ్ అంటే అర్థమేంటి మనకి ఇంట్లో సీలింగ్ ఏంటి పైన ఫ్లోర్ ఎక్కడ ఉంటుంది కింద ఉంటుంది ఫ్లోర్ సీలింగ్ అనే పదాలు ఇప్పుడు మనకి ఎకానమీలోను డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వాడుతుంటారు వెన్ ఎవర్ యూజ్ ద వర్డ్ సీలింగ్ ఇట్ మీన్స్ అప్పర్ లిమిట్ ఫ్లోర్ అంటే లోవర్ లిమిట్ ఫ్లోర్ కిందకి మనం వెళ్ళంగా సీలింగ్ పైకి వెళ్ళంగా ఇంట్లో ఇంట్లో హయ్యర్ పైన సీలింగ్ కింద ఉన్నది ఫ్లోర్ అంతే ఫ్లోర్ సీలింగ్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ లేకుండా చేయడం ఒక ప్రాబ్లం రెండోది అనానిమిటీ అనేది ఇంకొక ప్రాబ్లం ఈ అనానిమిటీతో వచ్చిన ప్రాబ్లం ఏంటి దిస్ మీన్స్ దాట్ ద రైట్ టు నో ఆఫ్ ఓటర్స్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇన్ పాస్ట్ రూలింగ్స్ ఈస్ ఎబ్రెజ్డ్ ఇంతకుముందు అదే మాట్లాడాను మీకు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆల్సో ఇంక్లూడ్స్ రైట్ టు నో అని ఇంతకుముందు సుప్రీం కోర్టే చాలా తీర్పుల్లో చెప్పింది ఆ హక్కు ఇప్పుడు ఏమవుతుంది ఎబ్రిజ్ అంటే కట్ షార్ట్ ఎబ్రిడ్జ్ అంటే అర్థం ఏంటి కట్ షార్ట్ అయిపోయింది హక్కు అనేది కుచించుకుపోయింది కట్ అయిపోయింది ఉల్లంఘించబడింది ఓకే ఉల్లంఘించడం అనే పదం కాదు కానీ కట్ షార్ట్ అయింది అని మనం అర్థం చేసుకోవచ్చు షార్ట్ న్ అయిపోయింది ఫర్దర్ ద లింక్ బిట్వీన్ కాంట్రిబ్యూషన్స్ అండ్ పాలసీ మేకింగ్ రిమైన్స్ ఇంపెనెటబుల్ టు ది సిటిజన్ ద మీనింగ్ ఆఫ్ దిస్ చూడండి ఇప్పుడే చెప్పాను మీకు లెట్ లెటర్సే ఎక్స్ వైజెడ్ కంపెనీ వెయ్యి కోట్లు ఇచ్చింది ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది ఆ పాలసీ ఎక్స్ వైజెడ్ కంపెనీకి అనుకూలంగా ఉంది ఇప్పుడు ఏమొచ్చింది మనకి వీళ్ళు ఫండ్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా పాలసీ తీసుకొచ్చారు అనే లింక్ అనేది మనకి తెలిసిపోతుంది ఎప్పుడు ఏ పార్టీ ప్రభుత్వానికి ఇచ్చిందని మనకు తెలిస్తే సారీ ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందని మనకి తెలిస్తే లింక్ తెలిసిపోతుంది కానీ అది తెలియకపోతే ఏమవుతుంది ఇంపెనట్రబుల్ అంటే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ మనకు అర్థం కాదు పెనిట్రీ రెండు మీనింగ్స్ ఉంటాయి ఇంపెనిట్రబుల్ కి ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ కామన్ మ్యాన్ కి అర్థం కాదు ఒక ఒక పార్టీకి ఒక ఒక కంపెనీకి పనికి వచ్చే పాలసీస్ గవర్నమెంట్ చేస్తుంది కానీ ఆ కంపెనీ వాళ్ళకి ఫండింగ్ ఇచ్చిందా లేదని మనకి అఫీషియల్గా ఎస్టాబ్లిష్ చేయలేం ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ లేదు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి మనకి తెలిసిపోతుంది కానీ మనకి తెలియకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారు అనేది ఇంకొక క్వశ్చన్ ఎనీ నెంబర్ ఆఫ్ షెల్ కంపెనీస్ కెన్ బి క్రియేటెడ్ అండ్ దేర్ బ్యాంక్ అకౌంట్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ అనౌన్ కాంట్రిబ్యూషన్స్ ఈ పెద్ద కంపెనీ కూడా వాళ్ళ పేరు మీదగా డైరెక్ట్గా చేయకుండా సూట్ కేస్ కంపెనీసు డొల్ల కంపెనీస్ రాంగ్ అడ్రస్లో పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి క్రియేట్ చేసేసి వాటి పేరుతో వాళ్ళకొక అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్ ద్వారా కూడా డొనేషన్ ఇచ్చేలాగా కూడా చేయవచ్చు ద

ఈ వీల్ ఆఫ్ ఎనానిమిటీ ఎనానిమిటీ అంటే ఎవరో ఇప్పుడు ఒక మన ఏ పార్ట్ ఏ కంపెనీ ఇచ్చిందో మనకు తెలియదు కంపెనీ ముసుగు వేసుకొచ్చిందో అనుకోండి వీల్ అంటే ఆ ముసుగు ఎనానిమిటీ అంటే ముసుగు ఉండడం వల్ల ఎవరు ఉన్నారో మనకు తెలియట్లేదు ద వీల్ ఆఫ్ ఎనానిమిటీ కెన్ బి పియర్స్డ్ అంటే అది పియస్ అంటే అర్థం ఏంటి పియర్స్ అంటే సూత్తో గుచ్చడం క్రాస్ చేసుకొని వెళ్ళడం ఆ లోపలికి వెళ్ళిపోవడం అదే కదా పియర్ సింగ్ అంటే అంటే వీలు రిమూవ్ చేసేయచ్చు అని అర్థం ఎలాగా విత్ ఎ లిటిల్ ఎఫర్ట్ కొంచెం ఎఫర్ట్ పెడితే మీరు ఎవరు ఎవరికి చేసే ఎవరు ఎవరికి డొనేట్ చేసారో తెలిసే తెలుసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు ఎలా తెలుస్తుంది బై మ్యాచింగ్ ది ఆడిటెడ్ అకౌంట్స్ ఆఫ్ ద పార్టీస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అకౌంట్స్ ఆడిటింగ్ చేస్తారు కదా మీకు ఎంత వచ్చే ఫండ్స్ అని చెప్పి ఆడిటింగ్ అనేది జరుగుతుంది ఆ అకౌంట్స్ అన్ని చూడండి ఓకే ఎంత అమౌంట్ వీరికి ఫండ్స్ ఓపెన్ వచ్చాయని కనిపిస్తుంది అలాగే స్టాట్యూటరీ ఫైలింగ్స్ ఆఫ్ ది కంపెనీస్ కంపెనీస్ కూడా సెబీకి వీళ్ళందరికీ అకౌంట్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేస్తాయి ఫైలింగ్స్ చేస్తాయి స్ట్రాటర్ అంటే చట్టపరంగా వాళ్ళు చేయాల్సినవి చేస్తారు సో వీళ్ళు ఫండింగ్ ఇచ్చాము అని చెప్పి వాళ్ళు రాస్తారు ఫండ్స్ తీసుకున్నాం అని చెప్పి వీళ్ళు రాస్తారు ఈ రెండింటిని మ్యాచ్ చేస్తే తెలిసిపోతుంది కదా అని ఒక క్లెయిమ్ ఉంది రైట్ అయితే ఈ క్లెయిమ్ అనేది వే ఆఫ్ ద మార్క్ ఇది కరెక్ట్ కాదు అది ఇట్ ఈస్ వే ఆఫ్ వే ఆఫ్ అంటే ఉండాల్సిన దూరంగా ఉండడం అనే అర్థంగా మనం తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ వే ఆఫ్ అంటే ఎలా ఉండాలో అలా లేదు కంప్లీట్లీ ఇన్కరెక్ట్ అనే మీనింగ్ వస్తుంది మీకు ఇక్కడ యు ఆర్ వే ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ అవే కంప్లీట్లీ ఇన్కరెక్ట్ ఇలా రకరకాలు వస్తాయి ఒక షూటర్కి ఒక పాయింట్ ఇచ్చాం టార్గెట్ ఇచ్చాం తను ఎక్కడో కొట్టాడు అనుకోండి ఇట్ ఈస్ వే ఆఫ్ ద మార్క్ వే ఆఫ్ ద టార్గెట్ టార్గెట్ కి దూరంగా పడింది అని అర్థం ఇక్కడ కూడా ఇది ఇన్కరెక్ట్ ఈ ఈ రకంగా మ్యాచ్ చేసి మనం కనుక్కోలేము అంటున్నారు ఎందుకు కనుక్కోలేమో కూడా చూడండి కింద రాశాడు ఎందుకు కనుక్కోలేము అనేది కూడా పార్టీస్ డిక్లేర్ ఎ క్యూములేటివ్ ఫిగర్ ఇప్పుడు నాకు రిలయన్స్ నుంచి ఇంత వచ్చింది లేకపోతే టాటా నుంచి వచ్చింది వచ్చిందని రాయర్ వాళ్ళు క్యూములేటివ్ ఫిగర్ రాస్తారు నాకు పదివేల కోట్లు వచ్చిందని రాస్తారు ఎవరంత ఇచ్చారు రాయర్ అమౌంట్ రిసీవ్ త్రూ బాండ్స్ బాండ్స్ ద్వారా వచ్చిన టోటల్ అమౌంట్ వాళ్ళు మెన్షన్ చేస్తారు నో ఇన్ఫరెన్స్ బై కంపెనీస్ డిస్క్లోజర్ ఆఫ్ ఇట్స్ టోటల్ కంట్రిబ్యూషన్ టు వన్ ఆర్ మోర్ పొలిటికల్ పార్టీస్ ఎక్కడ ఎక్కడొస్తారు చూడండి ఇదేమో కంపెనీ అనుకోండి ఇదేమో పొలిటికల్ పార్టీ అనుకోండి ఈ కంపెనీ మల్టిపుల్ పొలిటికల్ పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేస్తూ ఉంటుంది ఈ పార్టీకి మల్టిపుల్ కంపెనీస్ నుంచి ఫండ్స్ వస్తాయి అర్థమవుతుందా ఇక్కడ ఇది ఒక పార్టీకి ఏమో వెయ్యి కోట్లు ఇంకో పార్టీకి ఏమో ఐదు వందల కోట్లు ఇంకో పార్టీకి ఏమో వంద కోట్లు ఇంకో పార్టీకి ఏమో మూడు వందల కోట్లు ఇచ్చింది అనుకుంటే ఈ పార్టీకి కూడా ఒక్కొక్క కంపెనీ వన్ నుంచి ఇంత కంపెనీ టూ నుంచి ఇంత కంపెనీ త్రీ నుంచి ఇంత కంపెనీ ఫోర్ నుంచి ఇంత వస్తాయి టోటల్గా వీరికి టెన్ థౌసండ్ రోడ్స్ వచ్చింది ఎలా తెలుస్తుంది ఈ కంపెనీ ఈ పార్టీకి ఎంత ఇచ్చిందని ఎలా తెలుస్తుంది తెలియదు ఈచ్ కంపెనీ డొనేట్స్ టు మల్టిపుల్ పార్టీస్ ఈచ్ పార్టీ రిసీవ్స్ డొనేషన్స్ ఫ్రమ్ మల్టిపుల్ కంపెనీస్ క్యూములేటివ్ ఫిగర్సే కనిపిస్తాయి కాబట్టి మనం కనుక్కోలేము అనేది ఇక్కడ ఉద్దేశం అందుకే ఆ క్లెయిమ్ అనేది వే ఆఫ్ ద మార్క్ అని చెప్పి రాశారు ఇట్ ఇస్ టైమ్ ద కోర్ట్ రికగ్నైజ్డ్ ది రికగ్నైజ్డ్ దట్ ది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ బై ఇట్స్ వెరీ నేచర్ అండర్మైన్స్ దోటర్స్ రైట్ టు నో అండర్ మైన్ అంటే అర్థం ఏంటి ఎల్ఈఎస్ఎస్ఈఎన్ ఎల్ఈఎస్ఎన్ ఎస్ఎస్ఈఎన్ ది ఎఫెక్టివ్నెస్ పవర్ని తగ్గించడం దాని ఎఫెక్టివ్నెస్ని ని తగ్గించడం దేన్ని ది ఓటర్స్ రైట్ టు నో తెలుసుకునే హక్కు ని అది తగ్గించేస్తుంది ఇన్ఎఫెక్టివ్ చేసేస్తుంది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఈ ఎనానిమిటీ వల్ల అనేది ఫైనల్గా కన్క్లూజన్ సో దీన్ని సమ్మరైజ్ చేయాలంటే ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని టెంపరీగా ప్రస్తుతానికి స్టే చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వచ్చిన కేసుని కోర్టు కొట్టేసింది స్టే చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి అలా కంటిన్యూ అవుతాయి ఫైనల్ హీరింగ్ అప్పుడు చూసుకుందాం అని చెప్పి కోర్టు తీసిపారేసింది అయితే ఈ స్కీమ్ లో ఉన్న లోపాలన్నీ కూడా ఎడిటోరియల్ ఎత్తి చూపింది ఒకటి ఎనానమిటీ ఎవరు ఎవరికి ఎంత ఫండ్ ఇస్తున్నారు అనేది చెప్పట్లేదు ప్లస్ ఫండ్ కి సీలింగ్ లేదు అప్పర్ లిమిట్ పెట్టలేదు ఇవన్నీ చాలా పెద్ద ఇష్యూస్ దీనివల్ల పాలసీ మేకింగ్ కి కాంట్రిబ్యూషన్ కి కూడా లింక్ ఏర్పడుతుంది ఈ కాంట్రిబ్యూషన్ ఎవరి దగ్గర ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకు అనుకూలంగా గవర్నమెంట్ పాలసీలు చేసే అవకాశం ఉంటుంది ఆ విషయం కూడా ప్రజలకి తెలియట్లేదు ఇంపెనెట్రబుల్ అయిపోతుంది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ ఇట్ అని చెప్పి చెప్తున్నారు That's about it. Take care, guys. Bye.